ICT కేబుల్ పెద్దేముల మండలం నుంచి వచ్చిన ఒక మీడియాలలో వచ్చిన వార్తలు ఒక భూ కబ్జాకు సంబంధించి బిఆర్ఎస్ అధ్యక్షులు అయిన కోహీర్ శ్రీనివాస్ స్పందించారు. గిరిజాదేవి వైఫ్ ఆఫ్ కృష్ణమూర్తి వీరి భూమికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. అదేమంటే గిరిజాదేవికి తెలియదో ఏమో అయితే కృష్ణమూర్తి తానే స్వయంగా వచ్చి సంతకాలు చేసి మాకు అమ్మినట్లు వారు తెలియజేశారు. పత్రికా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి చిన్న సంఘటన గిరిజాదేవి వైఫ్ ఆఫ్ కృష్ణమూర్తి అనే వికారాబాద్కు సంబంధించినటువంటి ప్రభుత్వ మాజీ ఉద్యోగులు మాణిక్యమ్మ వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి అనే దాని దగ్గర 2017 లో ఇది గమనించాల్సిన విషయం. గిరిజాదేవి వైఫ్ ఆఫ్ కృష్ణమూర్తి వీళ్ళిద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ మాణిక్యమ్మ వైఫ్ ఆఫ్ వెంకటరెడ్డి అనే ఆయన దగ్గర మాజీ సర్పంచ్ అనుకో వెంకటరెడ్డి దుర్గాపూర్ ఆయన దగ్గర ఆమె దగ్గర వెంకటరెడ్డి చనిపోయిన తర్వాత భార్య పేరు మీద నుంచి 5 ఎకరాల భూమి 2017లో ఈ గిరిజాదేవి అనే ఆమె కొన్నది. దానికన్నా ముందు 1 సంవత్సరం ముందు మా మిత్రులైనటువంటి వాళ్ళు 2016లో 7 ఎకరాల 23 గుంటల భూమి 39 సర్వే నంబర్లో మేము కొనడం జరిగింది. 7 ఎకరాల 23 గుంటలు ప్లస్ 5 ఎకరాలు ఈ 12 ఎకరాల 23 గుంటలు ఏదైతే ఉందో ద సర్వే నంబర్ అంతా 39 సర్వే నంబర్. ఈ 39 సర్వే నంబర్లో ఫస్ట్ 2016లో మేము 7 ఎకరాల 23 గుంటలు కొన్నాం. దాని తర్వాత 1 ఇయర్ తర్వాత ఈ గిరిజాదేవి అనే ఆమె పేరు మీద కృష్ణమూర్తి గిరిజాదేవి అనే వాళ్ళు 5 ఎకరాలు కొన్నాం. ఈ 5 ఎకరాలు కొన్నప్పుడు 7.5 ఎకరాలు ఏదైతే మేము కొన్న తర్వాత వీళ్ళు కొన్నారు కాబట్టి నార్త్లో ఆయనకు వచ్చే హద్దు ఏదైతే ఉంటుందో దిక్కులు రాసేటప్పుడు మా పేరు రాసుకున్నారు ఆయన. కానీ ఆయన మాకున్నటువంటి నార్త్లో ఉన్నటువంటి పెంటప్ప అనేట ఆయన భూమి అంటే టోటల్ 12.5 ఎకరాలకు నార్త్లో ఏదైతే ఉంటుందో ఆ పెంటప్ప మాకు పెంటప్పనే రాస్తున్నాం ఆయన కూడా పెంటప్పనే రాస్తున్నాడు. సరే అదంత పెద్ద ప్రాబ్లం కాదు. మాకు 4 సైడ్ల దిక్కులు ఏవైతే ఉన్నాయో ఆ దిక్కుల ప్రకారంగా ఈరోజు మేము సర్వే చేసినాం, సర్వే చేయించినాం. సర్వే రిపోర్ట్లో ఇది కరెక్టే అంట అని చెప్పి ఇదే కృష్ణమూర్తి ఫస్ట్ సాక్షి సంతకం కృష్ణమూర్తినే ఉన్నది సర్వే రిపోర్ట్ల. అది వాళ్ళ భార్యకు తెలియనట్టున్నారు. నిన్న చాలా మాట్లాడింది ఆమె భర్తనే సంతకం పెట్టి దగ్గరుండి సర్వే చేయించి మీది కరెక్ట్ ఉన్నదని చెప్పి మాకు సంతకం పెట్టింది. అవి మా దగ్గర గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఏదైతే రిపోర్ట్ ఇస్తారో సర్వే రిపోర్ట్లో మీ అందరికి ఇస్తాం. ఇప్పుడు సర్వే రిపోర్ట్లో కృష్ణమూర్తి సంతకం కూడా ఉన్నది. అన్నీ జరిగిన తర్వాత ఆయనకు అన్నీ తెలుసు కృష్ణమూర్తికి 7 ఎకరాలు 23 గుంటలు ఏవైతే ఉన్నదో అది ఖచ్చితంగా ఈ శ్రీనివాస్కు చెందింది, బాలప్పకు చెందిన భూమే, వీళ్ళ దగ్గరికి వెళ్ళి మేము కొన్నాము. అవి అద్దులు 1969 నుంచి ఏ అద్దులు అయితే ఉన్నాయో 64 69 నుంచి ల్యాండ్ మేము ఎవరెవరు పంపుతున్నారో పర్చేజ్ చేస్తున్నారో అవే అద్దులతోటి ఈరోజు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీకు ఇస్తాం. సేమ్ ఇలా ఎక్కడ కూడా ఒక్క దిక్కు కూడా ఇంకా చేంజ్ అయింది ఉండదు. 2006లో అసద్ అలీ ఖాన్ అనే దాని దగ్గర రాజేంద్ర కుమార్ అనేట ఆయన 7 ఎకరాలు 23 గుంటలు కొన్నాడు. ఇది సేల్ డీడ్, దీంట్లో అద్దులు ఉంటాయి లోపల మీరు సేమ్ దీంట్లో అయితే అద్దులు ఉంటాయో ఈ రాజేంద్ర కుమార్ అనేట ఆయన కోకట్ మాధవరెడ్డి మా మిత్రుడు ముగ్గురు కోకట్ మాధవరెడ్డి దాంతోపాటు కందుకూరి రాజ్ కుమార్ పాశం రవి ఈ ముగ్గురు కలిసి 7 ఎకరాలు 23 గుంటలు రాజేంద్ర కుమార్ నుంచి కొన్నారు. ఈ పర్చేజ్ చేసినప్పుడు సేమ్ ఇక్కడ 2006లో ఏ అద్దులు అయితే ఉన్నాయో ఈ 2016లో ఉన్నప్పుడు కూడా సేమ్ అద్దులు ఉన్నాయి. ఇది దీని తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి మాధవరెడ్డి అండ్ రాజ్ కుమార్ దాని తర్వాత పాశం రవికుమార్ ఈ ముగ్గురు కలిసి తాండూరులో ఉన్నటువంటి శ్రీ కుమార్ పర్తాని అనే ఆయనకు 7.5 ఎకరాలు 23 గుంటలు అమ్మడం జరిగింది ముగ్గురు కూడా. ఈ అమ్మినప్పుడు సేమ్ ఈ ముందున్నటువంటి 2 డాక్యుమెంట్లు ఏ అద్దులు అయితే ఉన్నాయో అవే అద్దులతోటి సేమ్ మళ్ళా పర్చేజ్ చేయడం జరిగింది. ఈ పర్తాని ఏం చేసిండే లక్ష్మారెడ్డి హైకోర్టు అడ్వకేట్ లక్ష్మారెడ్డి హైదరాబాద్ అనే ఆయనకు ఆయన వచ్చి ఇక్కడ ల్యాండ్ కొంటే మేము దగ్గరుండి ఈ ల్యాండ్ ఏమున్నది ఇంతకు నాకు మొత్తం సర్వే చేసి మాకు అద్దులు వాతిచ్చేయండి మిగతా డబ్బులు ఇస్తామని చెప్తే మొన్న మేము మళ్ళా సర్వే చేయించి కృష్ణమూర్తిని ముందల పెట్టుకొని సర్వే చేపిస్తే సర్వే రిపోర్ట్లో కృష్ణమూర్తి కూడా సంతకం పెడితే ఆయన మేము కడీలు వాతినాం. కడీలు వాతిన తర్వాత మీకు ఫోటోలు పంపిస్తాం. కడీలు వాతితే 100 కడీలు ఇరగొట్టిండి ఇదే కృష్ణమూర్తి పెండ్లం దగ్గరుండి 100 కడీలు ఇరగొట్టించింది.
ఇరగొట్టిస్తే వాళ్ళని పిలిచి పోలీస్ స్టేషన్ పిలిచి ఆ రోజు మాట్లాడితే సరే కేసులు ఎందుకన్నా పొద్దుగాల నీది వాస్తవం నీది కరెక్ట్ ఉన్నది నీ బంధువులు నీ వాతుకని కృష్ణమూర్తి అశోక్ రెడ్డి మళ్ళా అమరేష్ అనే అంతారమైన అమరేష్ అనేటైన వెంకటయ్య బుడియదంగం అని చెప్పి దుగ్గపూర్ ఆయన ఈ ముగ్గురు మంచంపల్లి రవిని అంతారం శ్రీనివాస్ని ఇద్దరిని దొరుకొని వచ్చి అన్న వాళ్ళ తప్ప అయింది వాళ్ళు నీతో మాట్లాడానికి కొంచెం ఇది అవుతున్నారు నువ్వు అదేమున్నదో నువ్వు బాంధులు వాతుకున్నారు ఏమంట అని చెప్తే అప్పుడు మేము కృష్ణమూర్తిని ముందులో పెట్టుకుని బాంధులు వాతుకున్నాం. ఈ రోజు వరకు మళ్ళీ మా బాంధుల దగ్గరికి రాలేరు వాళ్ళు ఎటువంటి వాళ్ళకి తెలుసాది ఆ ల్యాండ్ మాదాన్ని కూడా తెలుసాలి. నేనేమంటున్నంటే ఇంత ఇంత క్లియర్ గా మా ల్యాండ్ ఉన్నది ఈ 7 ఎకరాలు 23 గుంటలు ఎక్కడదంటే ఇక వీళ్ళిద్దరికి గవర్నమెంట్ ఏ సంవత్సరం ఇచ్చింది 89 10-2 క్యాండిడేట్ వీళ్ళిద్దరు బాలప్ప గాని మీరు ఇవి కూడా మీకు ఇస్తాం డాక్యుమెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ వచ్చినాయి వీళ్ళ దగ్గర నుంచి మా దగ్గరకు వచ్చినాయి మా దగ్గర నుంచి లక్ష్మారెడ్డి కమ్మినాం ఇక్కడెక్కడ అద్దులు చేయదు కాలేవు ఇక్కడెక్కడ అద్దులు కూడా చేయదు కాలేవు. నేనేమంటున్నా ఆయన ఉత్తగా వస్తాడు ఉత్త చేతులతో కృష్ణమూర్తి కానీ వాళ్ళ భార్యను తోలుకొని వస్తాడు తోలుకొని వచ్చి కోర్టు పోతాడు కోర్టుల కోర్టుల నీవు కాదు నా చార్మినార్ నాది అంటే కూడా నా కోర్టు ఇమీడియట్లీ ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వమంటే కూడా ఇస్తాడు అట్లా ఏం లేదు. ఇక కృష్ణమూర్తి సంతకం ఉన్నటువంటి చూసుకోండి మంచిగా కింద నంబర్ 1 సంతకం కృష్ణమూర్తిగా ఉంటుంది ఇది పంచనామా సర్వే రిపోర్ట్ ఇది కృష్ణమూర్తి సంతకం ఉంటుంది ఇది ఆ రోజు సిఐ గారు అడిగినారు ఎస్ఐ గారు అడిగారు నాదే సార్ అన్నాడు కానీ ఆయన ఏమంటాడంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్నటువంటి ఎవరైతే లక్ష్మారెడ్డి ఉన్నది లక్ష్మారెడ్డి సంతకం కాదంటాడు లక్ష్మారెడ్డి సంతకం ఆయనది కాదని ఆయన ఈ సర్టిఫికేట్ ఇచ్చాం నీ సంతకం ఉన్నదా లేదు నీవు చూసుకున్నావు కానీ లక్ష్మారెడ్డి కాదు అది నీది కాదంటే అది ఒక చిల్లర ఆరోపణ ఇది 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 సర్వే రిపోర్ట్ ఈ సర్వే రిపోర్ట్లో కృష్ణమూర్తి సంతకం ఉన్నాక మేమెట్ల దొంగలం అవుతాం ఒక్కటి అలా భార్య ఏమంటది కబ్జా చేసిండు పార్టీ అధ్యక్షుడు అని అంటారు కబ్జాలకు నేను పాల్పడినట్లు ఈ మండలంలో ఏ ఒక్కటి కూడా కబ్జాకు పాల్పడ్డారు శ్రీనివాస్ అని నువ్వు ఎక్కడ కూడా ప్రూవ్ చేస్తే దానికి ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్కు పార్టీకి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇంకోటి కబ్జా అంటే ఏంది నాకు 7.5 ఎకరాలకు 7-23 గుంటలకు నాకు ఏదైతే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందో దాన్ని కాకుండా ఎక్స్ట్రా పక్కకున్నటువంటి పేదోళ్ళని వాళ్ళని ఇప్పుడు అదే కృష్ణమూర్తి చేసి చూపిస్తాం మీరు అక్కడికి వస్తే చూపిస్తాం మేము కృష్ణమూర్తి పక్కనే మళ్ళీ 3 ఎకరాలు కొన్నాడు మొన్న పోలిస్తే ఊరందరూ కలిసి పోలిస్తే 4 ఎకరాల 3 గుంటలు వచ్చింది కొన్నది 3 ఎకరాలే 4 ఎకరాల 3 గుంటల కబ్జాలు ఉన్నాడు నేను అటువంటి పని చేయలే 7 ఎకరాలు 23 గుంటలు ఏదైతే ఉన్నదో ఊరోళ్ళు అంతా అడిగితే అక్కడ ఏదో టెంపుల్ ఉంది కదా పోషమ్మ టెంపుల్కు 3 గుంటలు కూడా వాళ్ళకి రాసిచ్చినాం రాసిచ్చి 7 ఎకరాలు 23 గుంటలకే మనం బాంధులు వాచినాం కబ్జాన్ని దేన్ని అంటారు నాకు 7 ఎకరాలు 23 గుంటలు రిజిస్ట్రేషన్ ఉండి నేను 10 ఎకరాల కబ్జాలు పక్కకున్న వాళ్ళందరినీ తన్ని తరిమి ఎలగొట్టి నేను కబ్జా ఇస్తే దాన్ని కబ్జా అంటారు నాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ 7 ఎకరాలు 23 గుంటలు ఉన్నది నేను కబ్జా ఉన్నదే 7 ఎకరాలు 20 గుంటల మరి ఇంకా నేను ఇంకా కబ్జా చేసింది ఏమున్నది ఇట్లా అన్ని చిల్లర ఆరోపణలు ఎవడో రాజకీయంగా ఏదో శ్రీనివాస్ని ఇలా ఇంట్లో అతీతం ఆ పార్టీ ఈ పార్టీ అతీతం అనేది ఏం లేదు ఇంట్లో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు ఉన్నారు ప్రతిపక్ష నాయకులు కూడా ఉన్నారు దీంట్లో అట్లా ఏం కాలి ప్రతిపక్షం వాళ్ళు చేపించిన నేనికే నేనేమంత ఇది కాదు అందరూ ఉన్నారు ఇట్లా మా మీద కేసీపీ అయ్యకే ఇవన్నీ చేయనికే కేసు వేసినప్పుడు పోలీస్ స్టేషన్లో 2-3 సార్లు ఆయన కంప్లైంట్ ఇచ్చి ఉండింటే పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోతే అప్పుడు పోలీసు వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళి రిఫర్ కేసు తీసుకురా మమ్మల్ని నేను ఇన్నిసార్లు ఇస్తే కూడా పట్టించుకోవాలి మీరు అడుగుండి రిపోర్టర్లు అని నువ్వు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నీకు నేను పట్టించుకోలేదు పోలీసు వాళ్ళని ఒక్కసారి కూడా పోలీస్ స్టేషన్కి రాలేడు ఆయన అటువంటిది ఏదో ఒకటి కేసు వేయాలి అని చెప్పి కోర్టు పోయి పోలీసు వాళ్ళకి రిఫర్ కేసు తీసుకొని వచ్చాడు పోలీసు శ్రీనివాసుని అరెస్ట్ చేయాలి చెయ్యని కేసులకు భయపడేది ఏం లేదు ఎక్కడ కూడా ఇల్లీగల్గా లేవు మేము ఏడా ఇట్లా చిన్న సపోర్ట్ అయినట్టు ఇట్లా పేపర్లు పట్టుకొని కూర్చుంటాం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆల్రెడీ నేను గిరిజాదేవికి చెప్తున్నా నీ మొగని అడగమ్మా నీ మొగడి అడగతాడ సంతకాలు నీదే నీదే అని పెట్టి వస్తున్నాడు మరి నీవేందుకు వస్తున్నావు మళ్ళా అందులో భర్తనే సంతకాలు పెడుతున్నాడు మాకు మీదే మీదే అని ఇక ఆమెనేమో మళ్ళీ ప్రెస్ మీట్లు పెడుతుంది ఇట్లా అందుకే నేను ఏమంటున్నానంటే మేము లీగల్గా ఉన్నాం ఎక్కడ కూడా మేము ఇటువంటి ఇల్లీగల్ పనులు ఎప్పుడు చేయలేము చెయ్యము కూడా కాబట్టి మళ్ళోసారి చెప్తున్నా మాట ఆడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడాలి అది నేను ఈ సభాముఖ ఈ మీడియా మిత్రుల విధంగా రూపకంగా కూడా చెప్తా ఉన్నా ఒకసారి మాట్లాడేటప్పుడు ముందర ఉన్నటువంటి వ్యక్తులు రేపు మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే కాలుస్తాం అట్లుంటాయి మాకు కూడా వస్తాయి మాట రావడానికి లేదు ఏదో ఇక ఆడపిల్లం అని చెప్పి మేము కూడా కొంచెం సఫర్ చేస్తున్నాము ప్రతిదీ కూడా ఆలోచన చేసి మాట్లాడాలి ఏది ఉన్నా కానీ లీగల్గా రా నువ్వు కోర్టులో కేసు వేసినావు నీ ప్రెస్ మీట్ ఏం అవసరం కోర్టులో కేసు చూసుకుంటున్నాం కదా ఆల్రెడీ మనం కోర్టులో కేసు వేసింది ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తూ ఉన్నది కోర్టులో కేసు నడిచినప్పుడు కోర్టు కేసు నీకు ఇస్తే నువ్వు తీసుకుంటు మాకు ఇస్తే నేను తీసుకుంటా దాంట్లో తప్పేమున్నది మరి కోర్టులో కేసు వేసి కోర్టు మీద నమ్మకం లేకనా ఈరోజు మన పోలీస్ స్టేషన్లో కేసు చేపించుడు ప్రెస్ మీట్ పెట్టుడు అవసరమేమున్నది అంతగానో ఏమన్నా ఉంటే మీరే వచ్చి మాట్లాడేది నలుగురితో మాట్లాడదాం
మాకు కూడా మా 5 ఎకరాలకు మాకు ఏది ఉన్నది అద్దు చూపిండి అంటే మీరే వచ్చి నన్ను అడుగుతున్నారు చూపిద్దామని చెప్పిన ఈ శ్రీనివాస్ రాజకీయ పలుకుబడితో చేస్తున్నాడు అని అన్నది ఈ అందరి ముందర చెప్తున్నా ఈ రోజు వరకు ఈ ల్యాండ్ విషయం ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోలే ఎందుకు తీసుకపోలే నీ డాక్యుమెంట్ ప్రకారం కరెక్ట్ ఉన్నా తీసుకునే దమ్ము ధైర్యం ఉన్నోని కాబట్టి నాకు నేను ఎమ్మెల్యే అడగవలసిన అవసరం లేదు నాకు శాత కాకుండా నీ దొంగతనం చేస్తే అన్న ఈ దొంగతనం చేసినా సరే సంతకం పెట్టి అని నేను ఎమ్మెల్యే అడుగుతా నీ తప్పు పని చేయలేను కదా నేను ఎమ్మెల్యే ఎందుకు పోతా పోలీస్ స్టేషన్కి ఎందుకు పోతా కోర్టుకి ఎందుకు పోతా నాకు అవసరం లేదు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆడపిల్లలు మీరు మీరు చదువుకున్నా అని చెప్తున్నారు నేను ఒక టీచర్నో ఏమని చెప్తున్నారు కాబట్టి కొంచెం మీ భర్తతో కూడా మీరు సమన్వయం చేసుకోండి మీ భర్త వచ్చేమో మాత్రం సంతకాలు పెట్టిపోతున్నాడు ఈ ఒక్క సంతకం కాదు దుగ్గపూర్లో చాలా సంతకాలు పెడుతున్నాడు మీ భర్త అది కూడా తెలుసుకోండి ఒకసారి నేను మీ భర్త చాలా సంసారం అనుకుంటున్నారు కృష్ణమూర్తి గురించి పొద్దుగాల 6 గంటలకు లేస్తే తాగంది బెడ్ మీదకి కిందికి దిగడానికి లోకంకు తెలుసు బీపీ క్యాండిడేట్ అయినా ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదు ఏడ సంతకాలు పెడతాడో తెలియదు తీరా లాస్ట్కి వస్తే నీ ఉన్న ఇంటికి కూడా సంతకం పెట్టిపోతాడు ఆయన అట్లాంటి పనులు నడుస్తున్నాయి ఇక జాగ్రత్త ఉందమ్మా ఇక మా దగ్గరికి ఏం వస్తావు ముందు మీ భర్తను సరిగా చూసుకో ఈ ఇంతటితో ఈ దీన్ని ముగిస్తావు 12 ఎకరాల 23 గుంటల భూమి దాంట్లో వాళ్ళకన్నా 1 ఇయర్ ముందు మనం 7 ఎకరాలు 23 గుంటలు మనం కొన్నాము 5 ఎకరాలు వాళ్ళు కొన్నాం ఈ 5 ఎకరాలు ఏదైతే ఉన్నారో వాళ్ళ అద్దులు వాళ్ళకున్నాయి ఇప్పటి నుంచి కాదు 69 నుంచి ఇంతకుముందు కూడా చెప్పిన మా అద్దులు మాకున్నాయి మా అద్దుల ప్రకారం మేము బాంధులు వాదినాం ఆయన అద్దుల ప్రకారం బాంధులు వాదనికపోతే అయ్యప్ప అనే ఒక వ్యక్తి దుగ్గపూర్కు సంబంధించిన వ్యక్తి ఆయనకు సర్వే నంబర్ 739కు ఆనుకొని వస్తారు సర్వే నంబర్ 7 ఈ 7లో ఆయనకు 2 ఎకరాల భూమి పట్ట పాస్బుక్లు ఉన్నాయి మాట వాస్తవం కానీ ఈ అయ్యప్ప అనేట ఆయన గవర్నమెంట్ సర్వే నంబర్ 7లో లేడు 39 ఈ ఎవరైతే మన కృష్ణమూర్తి పెన్నం గిరిజాదేవి ఎవరైతే ఉన్నారో ఆమెకున్నటువంటి అద్దుల లోపల ప్రవేశించి 2 ఎకరాలు కబ్జాలు ఉన్నాయి అంటే ఆయన కబ్జాలు అంటే కబ్జా చేయలేడు ఆయన ఇదే నాది అనుకొని 30-40 ఏళ్ళ నుంచి కబ్జాలో ఉన్నాడు అప్పుడున్న వెంకటరెడ్డి సర్పంచ్ కాబట్టి ఓన్లీ పేదోళ్ళు అనుకున్నాడు ఏమనుకున్నాడు అట్లా ఉంచిండు ఆయన 12 ఎకరాల నరల ఓ 2 ఎకరాలు ఏమున్నది కానిలే అనుకున్నాడు నాది ఉన్నది అనుకున్నాడు ఏదో అనుకున్నాడు ఇప్పటిదాకా అల్లు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ అద్దుల్లో ఉన్న వ్యక్తుల్ని నేనెవరు నిలబడటానికి ఆయన అద్దుల్లో అయ్యప్ప కబ్జాలో ఉన్నాడు ఆయన నిలగొట్టుకున్నారు ఆయన అది సమస్య అతనుకున్నది ఈ అయ్యప్ప నిలగొట్టడానికి పోతే నాది నేను గొలుచుకుంటాను పోతే మందు డబ్బు పట్టుకుంటున్నాడు అయ్యప్ప ఇది వాస్తవం నేను చచ్చిపోతా నా భూమి నన్ను ఇక్కడ ఖాళీ చేసివంటే నేను చచ్చిపోతా నీ పేరు రాశా అని చెప్తున్నాడు ఈ దానికి బుగులు పట్టి ఇవన్నీ అడ్డమైన కేసులు మా మీద చెప్తే మేమే ఒలిచిస్తాం అతను కానుకుంటున్నాడు బిడ్డ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా నీవు ఆ 2 ఎకరాలు అయ్యప్పని నీవు చచ్చవాడు చచ్చినా నీవేం చేసుకున్నా మాకు సంబంధం లేదు మేమెందుకు ఖాళీ చేపిస్తాం అధికారులు ఎందుకు నీకు గవర్నమెంట్ ఉన్నది ఓ అది పెట్టుకో ఏది సర్వే పెట్టుకో సర్వే పెట్టుకో సర్వే చేయించుకో అయ్యప్పని ఉంటే నీవే వెళ్ళగొట్టుకో మేమెందుకు వెళ్ళగొడతావు అవు ఒక లీడర్గా దా నా దగ్గరికి రా అన్న ఇట్లా నా పరిస్థితి ఇట్లున్నది అవు దానికి సంబంధించిన ఏమన్నా అయ్యప్పకి ఏమన్నా నియాల్సింది ఇచ్చి ఖాళీ చెప్పి ఉత్తర ఎవరు ఖాళీ చేస్తాడు ఇప్పుడు ఖాళీ చేయించుకో సపోర్ట్ చేస్తాం దానికి కూడా మేము నీకు న్యాయంగా నీకు ఉంటే నీకు సపోర్ట్ చేస్తాం నువ్వు రావు పేపర్లు తీసుకురావు యాద్ తీసుకురావు ఊకేనే కోర్సీను పార్టీ అధిక అధ్యక్షుడిని మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు బిడ్డ నీవు తాను పెద్దేముల మండలంలో నీ మీద 40 మందితో దౌర్జన్యం చేస్తున్నారు అవసరం లేదు నేను అనుకుంటే నేను ఒక్కనే సార్ నీకు 40 మంది అవసరం లేదు నీవెంత నీవాడు పెట్టి 80 ఏళ్ళ మనిషి నీ మీద చేయి చేసుకుంటే నన్ను తింటారు ఇవ్వడానికి నేను కొట్టవలసిన అవసరం లేదు నేను తిట్టవలసిన అవసరం లేదు 40 మంది ఎవరు వచ్చారు ఆ రోజు చెట్టు చుట్టుముట్టున్న చేనోళ్ళు అందరూ వచ్చిరాడు సర్వే జరుగుతుంది ఆ ఊరోళ్ళు వచ్చిరు ఒడ్డేళ్ళు వచ్చిరు వీళ్ళు రైస్ వాళ్ళు వచ్చిరు వేరే ఇంకా ఉన్న వాళ్ళ కబ్జాలో ఇప్పుడు ఎవరైతే ఈ భూములు ఉన్నాయో భూములు చేస్తున్న వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ వచ్చారు నా అంటే ఎప్పుడు 4 లీడర్లు ఉంటారు నా 4 లీడర్లు వస్తారు 4 లీడర్లు ఎవరు నీ పొద్దు నాకు కొడతలే తిరుగుతాం అంటే ఒక కారులో ఉంటా కారు ఉంటుంది పొద్దుగా లేస్తే తిరుగుతుంటాం ఆ ఊళ్ళో ఈ ఊళ్ళో ఏ సమస్య ఉందంటే కూడా 4 లీడర్లు అందరూ చెప్పిపోతాం ఈ 4 లీడర్లను చూసేటల కల్లా నీకు అంతగానం భూములు అయితే మరి ఇంకా భూములు ఎందుకు కొట్టున్నాం పెద్దేమని మండలంలో అవసరం ఏమున్నది అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నా మా మీద అభండాలు వేసినప్పుడు నిజం ఎంత ఉన్నది అనేది మొత్తం మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ మీరు తీసుకురండి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్ నేను మాట్లాడను మీరు మాట్లాడద్దు ఊళ్ళో ఉన్న ఇద్దరు మనుషులు పెట్టుకొని వీళ్ళే రిపోర్టర్లే ముందర కూర్చుంటారు పోలీసు వాళ్ళే ముందర కూర్చుంటారు మా సర్వే మాకు చేసి మా 7 ఎకరాల 23 గుంటలకు మా బాంధులు మాకు పాతింది మేమున్న ఇప్పుడు వాకినటువంటి బాంధులు 7 ఎకరాల 20 గుంటల కన్నా ఒక గుంట ఎక్కున్నా దానికి ఏమంటే దానికి సిద్ధం కబ్జా అంటే ఏంటి నాకున్న రిజిస్ట్రేషన్ కాకుండా ఎక్కువ 2 ఎకరాలనో 1 ఎకరానో 2 గుంటల్లోనో ఉంటే కబ్జా అంటారు దాన్ని పక్కన ఉన్నది కబ్జా చేసిన నాకున్న రిజిస్ట్రేషన్ ప్రకారం 7 ఎకరాలు 23 గుంటలకు మేము బాగా చెప్తా మా బాంధులు వాతుకున్నాము ఈ బాంధులను కూడా ఇరగొట్టినాం బిడ్డ కాకపోతే పోనీ అని ఊపుకున్నాం మళ్ళీ వేసుకున్నాం నీ వేసుకోమంటేనే మళ్ళీ వేసుకున్నాము అది జరిగింది ఎమ్మెల్యేలకు వచ్చినావు అందరితో వచ్చినావు అందరు కూడా నీకు నోట్లు ఉంచారు నీ కరెక్ట్ లేదని చెప్పి ఎస్ఐ విద్యాచరణ రెడ్డి దగ్గర కూడా వచ్చినావు రమ్మంటే వచ్చినప్పుడు కూడా నీవు ఆ రోజు కూడా నీవు చెప్పినావు లేదు సార్ వాళ్ళది వాస్తవం వాళ్ళు వాడుకున్నా పోకంటే పాతుకున్నాం బాంధులు
నీకు దమ్ముంటే ఇప్పుడు దిరగొట్టి కదా బాంధుడు. కోర్టులో కేసు ఉన్నది, దీని గురించి కూడా ఎక్కడ మాట్లాడరా కానీ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టినని పెట్టడం జరుగుతున్నది. ఎందుకంటే ప్రజలకు తెలియాలి కదా, ఒక ప్రజా ప్రతినిధి పార్టీ అధ్యక్షుడిగా ఇట్లా మోసాలు చేస్తున్నాడా అని చెప్పి మళ్ళీ కూడా అర్థం కావాలి కదా, దానికోసం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి మీడియా మిత్రులందరూ నమస్కారం. ఎప్పుడు 2006లో దీని తర్వాత 2 ఎకరాల 6 రాజేంద్ర కుమార్ కొన్నాడు. ఈ రాజేంద్ర కుమార్ అనేట ఆయన దగ్గర 2016లో ఇది కూడా కరెక్ట్ ఉండాలి అన్న 2016లో ఎవరు కోకట్ మాధవరెడ్డి, పాశం రవి, కందుకూరి రాజ్కుమార్ ఈ ముగ్గురు కలిసి 7 ఎకరాలు 23 గుంటలు వాళ్ళు కూడా పర్చేజ్ చేశారు. కోకట్ మాధవరెడ్డి ఈ ముగ్గురు కలిసి 7 ఎకరాలు 23 గుంటలు కొన్నారు. ఈ మాధవరెడ్డి ప్లస్ రాజ్కుమార్ పాశం రవికుమార్ ముగ్గురు కూడా కలిసి ఎప్పుడు 2019లో శ్రీకుమార్ పర్తాని తాండూరు వాస్తవ్యులు శ్రీకుమార్ పర్తానికి అమ్మారు. వీళ్ళు మొత్తం 7 ఎకరాల 23 గుంటలు వీళ్ళు అమ్మిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి పర్తాని వాళ్ళ దగ్గర నుంచి హైదరాబాద్కు చెందినటువంటి లక్ష్మారెడ్డి అనే వ్యక్తి 7 ఎకరాలు 23 గుంటలు ఆయన కూడా ఎప్పుడు ఇది 2021లో కొన్నాడు. కొన్న తర్వాత ఆయన ఏమన్నాడంటే ఇంతకు ముందు నుంచి కూడా మేము ఖాళీ మామూలుగా ఎట్లుండేనో అట్టనే ఎవరి కబ్జలో వాళ్ళు ఉంటుంది, ఎవరికి ఎంత ఉన్నది ఏమున్నది ఏం చూసుకో. ఆయన ఏమన్నాడంటే మాకు సర్వే చేసింది, సర్వే చేసి ఇస్తే మిగతా డబ్బులు ఇచ్చేస్తా అని అన్నాడు. సర్వే చేసేయాలి కదా, కబ్జా తీయాలి కదా, అమ్మే భూమి అమ్మితే అయిపోదు కదా పాస్బుక్ల ప్రకారం. సర్వేలు ఇచ్చి గవర్నమెంట్ సర్వే చేపిస్తే అందులో కృష్ణమూర్తి జైలు పక్కలలో కూడా ఇచ్చిన నోటీసులు వచ్చిండు, సంతకం కూడా పెట్టిండు. సర్వే జరిగింది, సర్వే ప్రకారంగానే అద్దుల బాంధులు మారినాం. ఆ బాంధులు సరిగా ఉన్నాయి కాబట్టి వాడి దగ్గరికి పోతే మా కథ అవుతుంది అని చెప్పి బాంధుల దగ్గరకు పోతలేరు వాళ్ళు. కోర్టు పోదునా, పోలీస్ స్టేషన్ పోదునా, వాళ్ళ పేరు బదలాం చేస్తే అందరి పేరు బదలాం చేస్తే అందరు వచ్చి పోలుస్తారు. వాళ్ళేడున్నారు వాళ్ళకి ఇస్తారు, నా 5 నాకు ఇస్తారు, అయ్యప్ప నిలబడతారు ఇళ్ళకి వెళ్ళాను అనుకుంటున్నాడు. మంది ఎందుకు వెళ్ళగొడతారా, నీ చేతలు అయితే నీ భూమిలో కబ్జాలు ఉన్నాడు కదా, నీ వెళ్ళగొట్టుకో. మంది ఎందుకు వెళ్ళగొడతారు, నీ భూమిలో కబ్జాలు ఉన్నప్పుడు నీవు చూసుకో. కావాలంటే మీకు అందరికి ఇచ్చిందా కృష్ణమూర్తి నంబర్, ఇక నంబర్1 సాక్ష్యం దాంట్లో నంబర్1 సంతకం ఆయనదే ఉంటుంది. CT Cable.